మోటార్ సైకిళ్లను తస్కరించే కేటుగాడిని తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం పోలీసులు పట్టుకున్నారు. సులభ సంపాదనకు అలవాటు పడిన గంగరాజు మోటార్ సైకిళ్లను సులభంగా దొంగిలించడానికి అలవాటుగా మార్చుకున్నాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని పట్టుకుని 14 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారని రావులపాలెం సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటనారాయణ తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి కొత్తపేట కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించామని పోలీసులు తెలిపారు. పట్టుబడిన వాహనాల విలువ 5,80,000 రూపాయలుంటాయని పోలీసులు సమాచారం. ఉదయం 6 గంటల సమయంలో మా క్రైమ్ టీమ్కి అట్లాగే మా రావులపాలెం ఎస్ఐ గారికి రాబడిన సమాచారం మేరకు పట్టపు గంగరాజ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. అతని వద్ద సుమారు 14 మోటార్ బైక్లు సీజ్ చేయడం జరిగింది. వాటి విలువ సుమారు 5,80,000 రూపాయలు. అతను మన తూర్పుగోదావరి జిల్లాలోనే కాకుండా పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లాలో కూడా ఈ బైక్ దొంగతనాలు చేయడం జరిగింది. వాటన్నింటినీ కూడా రికవరీ చేయడం జరిగింది. అలాగే ఇతను మన రాష్ట్రంలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో కూడా ఇతను నేరాలు చేయడం జరిగింది. ఇతని మీద సుమారు 14 కేసులు ఇప్పటికే నమోదు చేయడం జరిగింది. ఇతని వద్ద